కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, అది బ్యాంకింగ్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, క్యాట్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి రేస్ ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ ప్రిపరేషన్ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు చేయాల్సింది, టెలిగ్రామ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేస్ ఫర్ జాబ్ టెలిగ్రామ్ ఛానల్ని మీకు ఇందులో మీ ప్రిపరేషన్ కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మీకు ఎవ్రీడే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవ్రీడే మేము పోస్ట్ చేసే చూడండి. డైలీ న్యూస్ అనాలిసిస్ ఉంటుంది, వేరియస్ సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ కోసం, యాప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, కరెంట్ అఫైర్స్, ఎవ్రీథింగ్ ఎవ్రీడే మీకు డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఎవ్రీడే మీకు హిందూ ఈ పేపర్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి, ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఈ హిందీ న్యూస్ పేపర్ మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది కాకుండా వేరియస్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు, ప్రిపరేషన్స్ టిప్స్ కావచ్చు, అదర్ థింగ్స్, వీడియోస్, అదర్ మెటీరియల్స్ ఎవ్రీడే మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఇమీడియట్గా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు హైలీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అదేవిధంగా మీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అన్నిటికీ కూడా ఎవ్రీడే మేము ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికోసం మీరు చేయాల్సింది, డౌన్లోడ్ రేస్ ఫర్ జాబ్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి కావచ్చు, యాప్ స్టోర్ నుంచి కావచ్చు, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇందులో ఎవ్రీడే ఆల్ ఎగ్జామ్కి సంబంధించి బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వే, ఆల్ ఎగ్జామినేషన్స్కి ఎగ్జామినేషన్ మోడల్లో ఉండేటువంటి ఆన్లైన్ పద్ధతిలో ఉండేటువంటి టెస్ట్లు అప్లోడ్ చేస్తూ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోకి మీరు దీన్ని రాయొచ్చు. అండ్ మీ పర్ఫార్మెన్స్ ఏంటో మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ రేస్ ఆఫర్స్ బెస్ట్ కోచింగ్ ఫర్ ఆల్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, రైల్వేస్, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, క్యాట్, ఐసెట్, ఆల్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ద బెస్ట్ కోచింగ్ ఆఫ్లైన్ మోడ్లో, ఆన్లైన్ మోడ్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఆఫ్లైన్ మోడ్లో అయితే మాత్రం హైదరాబాద్లో ఉన్నటువంటి మా అన్ని బ్రాంచెస్లో ఎవ్రీ మండే మీకు స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, బ్యాచ్కి సంబంధించినటువంటిది, బ్రాంచ్కి సంబంధించింది. యూ కెన్ కాల్ దీస్ నంబర్స్ అండ్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ క్లాసెస్తో పాటుగా మీకు బెస్ట్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. వేరియస్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడినటువంటి మెటీరియల్ మీకు, అది బ్యాంకింగ్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, రైల్వే కావచ్చు, దీస్ ఆర్ ద మెటీరియల్స్. మీకు క్లాస్ వర్క్స్తో పాటుగా ఫౌండేషన్ బుక్స్ అండ్ ప్రాక్టీస్ బుక్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాన్సెప్ట్ మొత్తం కాన్సెప్ట్ డీటెయిల్డ్ కాన్సెప్ట్స్తోని ఫౌండేషన్ బుక్స్, వేరియస్ లెవెల్స్ ఆఫ్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్తోని, 3 లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్తోని మీకు ప్రాక్టీస్ బుక్స్ అండ్ క్లాస్ వర్క్ బుక్స్, క్లాస్లో ఉండే క్వశ్చన్స్, చెప్పేటప్పుడు ఉండే క్వశ్చన్స్, వీటన్నిటితోనే డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ బుక్స్. ఎస్ఎస్సికి దాదాపు 20 బుక్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ద బెస్ట్ లేటెస్ట్ ఎగ్జామినేషన్లో అడిగేటువంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్తోని ఈ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎవ్రీడే ఈ క్లాసులో మీకు డైలీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ అనేది ఆఫ్లైన్ మోడల్లో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్లు అడిగే మోడల్తోనే అదేవిధంగా ద బెస్ట్ మోడల్ పేపర్స్తోని మీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ ఎగ్జామినేషన్స్కి డిఫరెంట్, ఏ కోర్సులు జాయిన్ అయిన వాళ్ళకి ఆ కోర్సు, లైక్ కావచ్చు ఆర్ఆర్బి రైల్వే వాళ్ళకి కావచ్చు, బ్యాంక్ వాళ్ళకి కావచ్చు, చూడండి మీరు ఎస్ఎస్సి వాళ్ళకి కావచ్చు, ఇలా క్యాట్ వాళ్ళకి కావచ్చు, ఎవ్రీథింగ్ ఎవ్రీ టెస్ట్, ఏ టెస్ట్ ఆ టెస్ట్ సపరేట్గా వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కోర్స్ తీసుకున్న దాన్ని బట్టి ద బెస్ట్ మెటీరియల్స్తోని మీకు బెస్ట్ టెస్ట్తో మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రీగా మీకు రేస్ మ్యాగజైన్ కూడా, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మ్యాగజైన్ నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్, చాలా ఇంపార్టెంట్గా మోడల్ పేపర్స్, సాలిడ్ మోడల్ పేపర్స్ అనేది రైల్వేకి, ఎస్ఎస్సికి, తర్వాత బ్యాంకింగ్కి మీకు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ద బెస్ట్ థింగ్, ద బెస్ట్ స్టూడెంట్కి ఎగ్జామినేషన్లో సక్సెస్ తెచ్చుకోవడానికి ఏదైతే కావాలో అవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ మోడల్లో రానిలైన వాళ్ళకు ఆన్లైన్ మోడల్లో ప్రొవైడ్ చేయడానికి మేము వీఆర్ రికార్డెడ్ ప్రీ రికార్డెడ్ వీడియో కోర్సులు కూడా మీకు ఇస్తున్నాము. అదే ఆన్లైన్ కోర్సెస్లో మీకు కోర్సెస్ అండ్ టెస్ట్లు కూడా మీకు ఇందులో అవైలబుల్ ఉంటుంది. డిఫరెంట్ కోర్సెస్ మీకు సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్, ఎస్ఎస్సి కావచ్చు, లేకపోతే ఎంబీబీఎస్ ఆర్ఆర్బి కావచ్చు, క్లర్క్స్ కావచ్చు, మీరు ఏదనుకుంటే అది అందులో. అదేవిధంగా సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా పర్టికులర్ కావాలనుకుంటే లైక్ సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, లేకపోతే కాంబో ప్యాక్స్ కూడా అవైలబుల్ ఉన్నది. ఇవన్నీ కూడా మీరు జస్ట్ రేస్ ఫర్ జాబ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ వచ్చింది. సో వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, దాదాపుగా 18,000 వేకెన్సీస్తోని నోటిఫికేషన్ వచ్చింది. స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రిపరేషన్ వీడియో చేయాలి, చేయండి దీని మీద అని. సో సీజీఎల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, గుడ్ టైం ఉంది మనకి ప్రిపేర్ అవ్వడానికి, ఈ టైంలో మీరు ఎలా చేయాలి, మొదటి నుంచి అసలు మొదటి ఇంతవరకు ఎగ్జామినేషన్స్ రాయని వాళ్ళు రైట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు, జీరో నుంచి స్టార్ట్ చేసే వాళ్ళకి
సరిపోయే విధంగా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మన వీడియోలో చూద్దాం. ముందుగా ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్లో సెలక్షన్ ప్రొసీజర్ 2 టైర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ 2 లెవెల్లో కండక్ట్ చేశారు. టైర్ 1లో ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది, టైర్ 2లో ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 1 ఎగ్జామినేషన్ ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. క్వాలిఫైన స్టూడెంట్స్కి టైర్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 2లో వచ్చినటువంటి మార్కులు బేస్ చేసుకునే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఒకసారి చూద్దాం ఆ టైర్ 1 ఎగ్జామినేషన్లో ఈ 2 లెవెల్లో టైర్ 1 టైర్ 2లో ఉండే ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. టైర్ 1 వచ్చేసి మనకి 4 సెక్షన్స్ కనిపిస్తున్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఒక్కొక్క దాంట్లో 25 క్వశ్చన్స్ చొప్పున 50 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్. సో 100 క్వశ్చన్స్ 200 మార్క్స్, దీని 1 అవర్ ఇస్తారు. క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ 2 ఎగ్జామినేషన్ రాస్తారు. ఇక టైర్ 2 ఎగ్జామినేషన్ చూడండి ఎలా ఉంటుంది అనేది. సో టైర్ 2 ఎగ్జామినేషన్ కూడా మీకు యాక్చువల్లీ పేపర్ 1 కంపల్సరీ. అందరికీ ఎవరైతే స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి పేపర్ 2 ఉంటుంది స్టాటిస్టిక్స్ మీద. బట్ అందరికీ ఉండే ఎగ్జామినేషన్ అనేది పేపర్ 1. ఈ పేపర్ 1లో మనకి 2 సెషన్స్ ఉంటాయి, సెషన్ 1 అండ్ సెషన్ 2. సెషన్ 2 వచ్చేసి మీకు కంప్యూటర్ మాడ్యూల్ కావచ్చు, డేటా ఎంట్రీ, స్పీడ్ టెస్ట్ డెస్ట్ కావచ్చు. ఇది ఓన్లీ క్వాలిఫై కోసం మాత్రమే, ఈ 2 క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే ఉంటుంది. బట్ స్టూడెంట్స్కి సెక్షన్ 1లో సెక్షన్ 2లో వచ్చినటువంటి మార్కులు బేస్ చేసుకునే ఫైనల్ సెలక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ రాస్తారు, టైర్ 2 రాస్తారు. టైర్ 2 ఎగ్జామినేషన్లో ఇవన్నీ కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాల్సింది, అండ్ డేటా ఎంట్రీ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వాల్సింది. ఈ 2 క్వాలిఫై అయితే సరిపోతుంది. బట్ ఫైనల్ సెలక్షన్ మాత్రం ఈ సెక్షన్ 1లో ఉన్న మ్యాథమెటికల్ అబిలిటీస్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, సెక్షన్ 2లో ఉన్నటువంటి 2 సబ్జెక్ట్స్ జనరల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్, ఈ 4 సెక్షన్స్ మీద వచ్చే మార్కులను బేస్ చేసుకుని మాత్రమే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. సో ఒకసారి చూడండి, ఈ 4 సబ్జెక్ట్సే మనకి ప్రిలిమ్స్లో ఉన్నాయి, ఈ 4 సబ్జెక్ట్సే మెయిన్స్లో అంటే టైర్ 2లో ఉన్నాయి. అంటే ఓవరాల్గా చూస్తే ఈ 4 సబ్జెక్ట్స్కి మొత్తం ఎగ్జామినేషన్కి ఉన్న మార్కులు ఒకసారి చూడండి, 650 మార్క్స్ కనిపిస్తాయి మనకి. అంటే ఒక్కో సబ్జెక్టులో మ్యాథమెటిక్స్ అది ప్రిలిమ్స్లో టైర్ 1లో కావచ్చు, టైర్ 2లో కావచ్చు, టోటల్గా 140 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్ మొత్తం 140 మార్క్స్, ఇంగ్లీషు 185 మార్క్స్ టైర్ 1లో టైర్ 2లో, అండ్ జనరల్ అవేర్నెస్ 125 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది 60 మార్క్స్. సో కంప్యూటర్ నాలెడ్జ్ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే, దీన్ని కన్సిడర్ చేసినా చేయకపోయినా మనకి మిగిలిన 590 మార్క్స్కి మీరు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అఫ్కోర్స్ టైర్ 1లో ఉన్నటువంటి 200 మార్క్స్ తీసుకుంటే 390 మార్క్స్ మీకు ఎన్నైతే వచ్చాయో, టైర్ 2లో ఉన్నటువంటి 4 సబ్జెక్ట్స్లోని 390 మార్క్స్కి మీకు వచ్చే స్కోర్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. బట్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ. అందులో కంప్యూటర్స్ అనేది మీరు ఎవరైనా చేయగలుగుతారు, డెఫినెట్గా అందరూ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్లే కాబట్టి దానికి మామూలుగా చూసుకుంటే ఈజీగా చేయొచ్చు. బట్ మిగిలిన ఈ 4 సబ్జెక్ట్స్ మాత్రం మీరు కేర్ఫుల్గా ప్రిపేర్ అవుతూ ఉండాల్సి వస్తుంది. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు, రీజనింగ్, మ్యాథమెటిక్స్, దీనిలో ఈ 4 సెక్షన్స్ 4 సబ్జెక్ట్స్ మీరు చాలా బాగా ప్రిపేర్ అయితే మీరు ఎగ్జామినేషన్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ డీటెయిల్డ్ సిలబస్, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ ఎస్ఎస్సి నోటిఫికేషన్లో ఉంది. మీరు ఒకసారి సిలబస్ అంతా చూడండి. దానికంటే ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్ని చూడాలి. తప్పనిసరిగా ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్ చూస్తే ముందు సిలబస్ అంతా చూడండి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూశారు, సిలబస్ అంతా చూడండి, తర్వాత ప్రీవియస్ ఎగ్జామినేషన్ ఒకసారి పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్స్, ఎలాంటి మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ సెక్షన్లో ఏ సబ్జెక్ట్లో ఎలాంటి మోడల్స్ ఆఫ్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఏ లెవెల్లో ఉన్నాయా క్వశ్చన్స్, ఈజీగా ఉన్నాయా, మోడరేట్గా ఉన్నాయా, డిఫికల్ట్గా ఉన్నాయా, ఎలా ఉన్నాయనేది మీకు ఒక విషయం అర్థమవుతుంది. మొదటిసారి ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. సో ముందు ఆ పేపర్ అంతా ఒకసారి చూడండి, డీటెయిల్గా చూడండి, మీకు అర్థమవుతుంది ఇలా ఉన్నాయని. దాని తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో మెయిన్గా కావాల్సింది, ఎక్కువగా కావాల్సింది ఏంటంటే జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ మనకు వచ్చే క్వశ్చన్స్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ సోషల్ సైన్స్, సోషల్ సైన్స్ అండ్ జనరల్ సైన్స్. సోషల్ సైన్స్లో పాలిటీ, ఎకానమీ, హిస్టరీ అండ్ జాగ్రఫీ వీటి నుంచి ఉంటాయి, అండ్ జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, వీటి నుంచే మీకు జనరల్ అవేర్నెస్. ఇది కాకుండా స్టాటిస్టిక్స్, ఐ మీన్ స్టాటిక్జీకి, తర్వాత కరెంట్ అఫైర్స్. ఇవి మీరు డే టు డే పేపర్ చూసుకుంటూ వెళ్ళిపోతే మీకు కరెంట్ అఫైర్స్ అర్థమైపోతూ ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్ కూడా బ్రీఫ్గా మీరు చూడండి. జనరల్ అవేర్నెస్కి చాలా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు, చాలా ఈజీగా చేస్తారు. జనరల్ అవేర్నెస్కి మనకి 125 మార్క్స్ ఉన్నాయి ఓవరాల్గా, టైర్ 1 టైర్ 2 కలిపి 125 మార్క్స్ ఉంది. జనరల్ అవేర్నెస్ కంప్లీట్గా చేసుకోవచ్చు, ఇది మీరు ప్రతిరోజు చేసుకుంటూ వెళ్ళాల్సింది. అయితే
ముందుగా మనం ఆలోచించాల్సింది టైర్ వన్ ప్రిపేర్ అయిన తర్వాత క్వాలిఫై అయ్యాక టైర్ టూ ప్రిపేర్ అవ్వాలా? కాదు, మనం ఆల్రెడీ ఇప్పుడే అనుకున్నాము టైర్ వన్లో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో టైర్ టూలో అదే సబ్జెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఒకటే, అది టైర్ వన్ కావచ్చు టైర్ టూ కావచ్చు, కంబైన్డ్ ప్రిపరేషన్ ఫర్ సీజీఎల్. అది ఒకే ఎగ్జామినేషన్ లాగా భావిస్తూ మనం టైర్ వన్ టైర్ టూ అంతా కూడా ఒకటే సబ్జెక్ట్స్ ఉన్నాయనుకుంటే ఈజీగా ఉంటుంది. అదే చెప్పాను, మీ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ముందు టైర్ వన్లో ఉన్న పేపర్ చూడండి, టైర్ టూలో ఉన్న పేపర్ చూడండి, ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి, టైర్ వన్లో ఏ లెవెల్లో ఉన్నాయి క్వశ్చన్స్, టైర్ టూ ఏ లెవెల్ ఉంది, మీకు ఒక క్లారిటీ వస్తుంది. బట్ మీ ప్రిపరేషన్ మాత్రం అన్నిటికీ ఒకలాగానే ఉంటుంది, అన్నిటి సబ్జెక్ట్స్కి టైర్ వన్ టైర్ టూ కలిపి అని చెప్పాలంటే టైర్ టూ లెవెల్లో ఉన్నటువంటి హయ్యర్ లెవెల్లోనే మీరు ప్రిపేర్ అవ్వాలి, అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది. సో అదేవిధంగా ఇంగ్లీష్ కూడా మీరు చూస్తే డిఫరెన్స్ ఏమి ఉండదు, రీడింగ్ గ్రామర్ బేస్ చేసుకునే వచ్చేటువంటి క్వశ్చన్స్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఈ వీటి మీదనే వస్తాయి. గ్రామర్ బేస్ చేసుకుని ఒకసారి గ్రామర్ అంతా కూడా రిఫ్రెష్ చేసుకోండి, మీరు స్కూల్లో చదివినటువంటి గ్రామర్ కంప్లీట్ గ్రామర్ పార్ట్ని మీరు ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. దానికోసం డేస్ టుగెదర్ టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు, మీరు చూడగానే అర్థమైపోతుంది. టెన్సెస్ కావచ్చు, ఇలాంటి అదర్ థింగ్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చూడండి, చూసి మీకు బ్రీఫ్గా అర్థమవుతుంది. ఆ తర్వాత ఎలాంటి మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి గ్రామర్ని బేస్ చేసుకొని మీరు ఒకసారి ఎగ్జామ్స్ చూడండి, ఆ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ బాగా చేయండి. అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ వొకాబులరీ చాలా ఇంపార్టెంట్. వొకాబులరీ ఎవ్రీడే మీరు ఒక 5 నుంచి 10 దాకా కొత్త వర్డ్స్ నేర్చుకోండి. రేస్ ఇన్స్టిట్యూట్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే ఇంగ్లీష్ వొకాబులరీ ఓన్లీ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్ కోసం ప్రొవైడ్ చేస్తూ ఉంది. మీరు ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, రేస్ ఫర్ జాబ్ టెలిగ్రామ్ ఛానల్ని, అందులో ఇంగ్లీష్ వొకాబులరీ ఉంటుంది, ఎవ్రీడే న్యూ వర్డ్స్ ఉంటాయి, వాటికి సినానిమ్స్ యాంటనిమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ 5 or 10 వర్డ్స్ మీరు నేర్చుకోండి ఎవ్రీడే, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎస్ఎస్సీ ఇంగ్లీష్. అండ్ అదేవిధంగా రీడింగ్ కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా మీరు ఒక ప్యాసేజ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది, అంటే ఇచ్చిన ప్యాసేజ్ని అర్థం చేసుకుని దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం. దీనికోసం ఎక్కువ మంది స్టూడెంట్స్ టైం తీసుకునేది ఎక్కువగా టైం తీసుకుంటారు, ఎందుకంటే స్లోగా చదవడం అనేది ఎక్కువ అలవాటు అవుతుంది. సో అది మీరు బాగా చేయాలంటే ముందు మీ రీడింగ్ స్పీడ్ పెంచుకోవాలి. రీడింగ్ స్పీడ్ పెంచుకోవాలంటే రీడింగ్ అనేది చాలా తొందరగా ఎక్కువగా చదవటం అనేది మీరు చేసుకోండి. న్యూస్ పేపర్ చదవటం అనేది చాలా ఇంపార్టెంట్, రెండు బెనిఫిట్స్, రీడింగ్ కాంప్రహెన్షన్ కోసమే కాకుండా స్పీడ్ పెరగడానికి మీ కరెంట్ అఫైర్స్ కూడా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఉపయోగపడుతుంది. ఎలాగో టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఈ పేపర్ హిందూ పేపర్ అప్లోడ్ చేస్తున్నాం, అది చదవండి, స్పీడ్గా మీరు ఇంప్రూవ్ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికి ఉండేటువంటి ఇంకొక టెక్నిక్ కూడా మీరు రీడింగ్ కాంప్రహెన్షన్కి చేయాల్సింది ఏంటంటే, ప్యాసేజ్ చదివేటప్పుడు ఒక లైన్ చదవగానే ఆ లైన్లో ఉన్నటువంటి కీవర్డు పక్కన రాసుకోండి. అలా ఆ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్యాసేజ్ మీ కీవర్డ్స్ మొత్తం చూడగానే ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. క్వశ్చన్ చదవగానే ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్ని బేస్ చేసుకుని ఎక్కడుంది దానికి సంబంధించిన ఆన్సరు ప్యాసేజ్లో మీకు ఇమీడియట్గా అవగాహనకు వస్తుంది. ఇలా ప్రాక్టీస్ చేయండి, కాంప్రహెన్షన్ చాలా బాగా చేస్తారు. సో గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి బాగా ప్రాక్టీస్ చేయండి, ఆ మోడల్ ఉండే క్వశ్చన్స్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, జంబుల్డ్ సెంటెన్సెస్ కావచ్చు, క్లోజ్ టెస్ట్లు కావచ్చు, ఇలాంటివన్నీ చేసుకుంటారండి. దాన్ని మీరు అప్లికేషన్ అప్లై చేయగలగాలి, గ్రామర్ని అప్లై చేయగలగాలి, యూజ్ చేయగలగాలి, ఎలా వాడుతున్నారు డిఫరెంట్ క్వశ్చన్స్లో అనేది ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా చేస్తారు. సో మీకు టెలిగ్రామ్ ఛానల్ చాలా హెల్ప్ అవుతుంది ఈ దీనికి సంబంధించింది. ఇక మెయిన్గా రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్, రీజనింగ్లో వచ్చేసి మనకు 2 పార్ట్స్, వర్బల్ అండ్ నాన్ వర్బల్. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు ప్రతిరోజు కనీసం ఒక టాపిక్ మీరు పూర్తిగా నేర్చుకుంటూ రావాలి రీజనింగ్కి సంబంధించి. సేమ్ థింగ్ మ్యాథమెటిక్స్ కూడా, మ్యాథమెటిక్స్లో 2 ఉంటాయి, అర్థమెటిక్స్ ఒకటి, మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఒకటి. అర్థమెటిక్లోనేమి మనకు ఉండేటువంటి ఆల్ టాపిక్స్ కావచ్చు, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్, ఒక రేషియో ప్రొపోర్షన్, ఇలాంటివన్నీ కూడా మనకి అర్థమెటిక్లో వస్తాయి. అదేవిధంగా మీరు అడ్వాన్స్డ్ మ్యాథ్స్కి వచ్చేసాక ట్రిగనామెట్రీ, జామెట్రీ అండ్ అల్జబ్రా, ఈ 3 ఉంటాయి. దీనికి సంబంధించిన సిలబస్ కూడా డీటెయిల్ మీకు ఇచ్చారు కాబట్టి ఆ సిలబస్ చూశాక నేను అందుకే చెప్పాను ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూడండి, వీటి మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా నేర్చుకోండి. డెఫినెట్గా ప్రతిరోజు ఒక టాపిక్, అంటే మీకు మ్యాథమెటిక్స్లో ఒక టాపిక్ కంప్లీట్ అయిపోవాలి ప్రతిరోజు, రీజనింగ్లో ఒక టాపిక్ కంప్లీట్ అయిపోవాలి, 2 టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి. టాపిక్స్ మీరు ఒకసారి నేర్చుకున్న తర్వాత ఈ 2 సంబంధించి ఎలాంటివి ఉండాలి, ముందు ఆ టాపిక్లో కాన్సెప్ట్ నేర్చుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే టాపిక్స్లో మీకు కావాల్సింది డీటెయిల్డ్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోండి, ఆ టాపిక్ అంతా నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకోండి. బాగా కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత మీకు అర్థమైంది ప్రాఫిట్ అండ్ లాస్ అనుకోండి, దాని తర్వాత అందులో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ముందుగా అందులో ఉన్నటువంటి ఈజీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, అంటే ఆ టాపిక్లో ఉన్నటువంటి పర్టికులర్ టాపిక్లో ఉన్న ఈజీ క్వశ్చన్స్ అన్ని కూడా
మీరు అది మీరు ఫార్ములా బేస్డ్ ఉంటుంది, అంటే కాన్సెప్ట్ బేస్డ్ ఉండే ఈజీ క్వశ్చన్స్ ముందు చేయండి. దాని తర్వాత మోడరేట్గా కొంచెం కొంచెం ఈజీ కంటే కొంచెం హయ్యర్ లెవెల్లో ఉండేటువంటి మోడరేట్ క్వశ్చన్స్ చేయండి. దాని తర్వాత మీరు చేయాల్సింది థర్డ్ లెవెల్ డిఫికల్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో 3 లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీ, మోడరేటు, డిఫికల్ట్. అందులో టైర్ 1కి వచ్చే క్వశ్చన్స్ కావచ్చు, టైర్ 2కి వచ్చే క్వశ్చన్స్ కావచ్చు, ఆ టాపిక్లో మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇలా టాపిక్స్ మొత్తం కూడా నేర్చుకోండి. నాట్ మోర్ దాన్ 20 డేస్. మీరు టాపిక్స్ అనే ప్రతిరోజు రీజనింగ్లో ఒకటి, మ్యాథమెటిక్స్లో ఒక టాపిక్ నేర్చుకుంటే మీకు 20 డేస్కి మించి టైం పట్టదు అన్ని టాపిక్స్ నేర్చుకోవడానికి. లేదు అంటే మ్యాక్సిమం 1 మంత్లో నేర్చుకుంటారు. 20 డేస్ కంటే కొంచెం టైం తీసుకున్నా సరే 1 మంత్లో కంప్లీట్గా 0 నుంచి మొదలుపెట్టే స్టూడెంట్స్కి ఒకసారి నేను చెప్తున్నాను. మీరు 0 నుంచి మొదలుపెట్టినా 1 మంత్లో కంప్లీట్ టాపిక్స్ అనే నేర్చుకుంటారు మ్యాథమెటిక్స్లో అండ్ రీజనింగ్లో. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది టెస్ట్. ఆ టెస్ట్ కూడా మీరు చేసేది మొదటగా మీరు ఎప్పుడైతే టాపిక్ అయిపోతుందో ఆ టాపిక్కి సంబంధించిన డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారో చేయగా మీరు ఇమీడియట్ చేయాల్సింది ఆ టాపిక్ వైజ్ టెస్ట్ చేసుకోండి. టాపిక్ వైజ్ టెస్ట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఆ టాపిక్లోంచి మీరు ఆ టెస్ట్లో రాస్తారు. అప్పుడు మీరు ఎలా చేయగలుగుతున్నారు అనేది మీకు ఇంపార్టెంట్. ఆ టెస్ట్ రాసేటప్పుడు ఎంత టైం పడుతుంది ఆ క్వశ్చన్స్ చేయడానికి కూడా ఇంపార్టెంట్. సో ఆ టైం అనేది చాలా తక్కువ పట్టేలాగా మీరు ప్రాక్టీస్ పెంచుకుంటూ పోండి. ఒకసారి టాపిక్స్ అని నేర్చుకున్న తర్వాత సెక్షన్ వైజ్, అంటే మ్యాథమెటిక్స్ సెక్షన్ అంతా కూడా ఒక టాపిక్, ఒక టెస్ట్ రాయండి. అలాగే రీజనింగ్ సెక్షన్ ఒక టెస్ట్, ఇంగ్లీష్ సెక్షన్ ఒక టెస్ట్. అలా సెక్షన్ వైజ్ టాపిక్స్ కంప్లీట్ అయిపోగానే టాపిక్ టెస్ట్ రాయండి. మొత్తం ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత టాపిక్ మీరు సెక్షన్ వైజ్ టెస్ట్ రాయండి. ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్ రాయటం, అంటే ఆ ఎగ్జామినేషన్ మోడల్లో ఉండేటువంటిది. మీరు ఈ ప్రాక్టీస్ ఈ టాపిక్ వైజ్ టెస్ట్, సెక్షన్ వైజ్ టెస్ట్ చేసే టాపిక్స్ అన్నింటిలో మీకు ఉండే ఫుల్ అవగాహన వస్తుంది. అలాంటప్పుడు మీరు ఏ ఎగ్జామినేషన్ రాస్తున్నారు, సీజీఎల్ రాస్తున్నారు, అప్పుడు సీజీఎల్ సంబంధించిన ఫుల్ లెంత్ పేపర్ రాయండి. మనకి అనుకోకుండా ఇప్పుడు ఎంటీఎస్ కూడా ఇప్పుడే వచ్చేసింది, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎంటీఎస్ పేపర్ కూడా రాయండి. దానికి తగ్గట్టుగా టాపిక్స్ అవే, ప్రిపరేషన్ అదే, బట్ ఎగ్జామినేషన్ మారిపోతుంది. ఎగ్జామినేషన్ తగ్గట్టుగా మీరు రాయండి. ఇప్పుడు సీజీఎల్ మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి సీజీఎల్కి సంబంధించినటువంటి ఫుల్ లెంత్ పేపర్ మీరు రాయాల్సింది. అంటే మీకు టైర్ 1లో ఉన్నటువంటి 100 క్వశ్చన్స్ మీకు 1 అవర్ టైంకి ఎంత టైంలో చేస్తున్నారు అది ఇంపార్టెంట్. ముందు టైర్ 1 మీరు టెస్ట్ రాయాల్సినంత కూడా ముందు టైర్ 1 అయిపోయిన తర్వాత టైర్ 2 రాయచ్చు. ప్రిపరేషన్ ఒకటే, సబ్జెక్ట్స్ అవే, బట్ మీరు ముందుగా చేయాల్సింది టైర్ 1 అనేది సంబంధించిన ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ కంప్లీట్ చేయండి. మీరు టైర్ 1 కంప్లీట్ చేసిన, క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ అవే టాపిక్స్, అవే సబ్జెక్ట్స్, అదే ప్రిపరేషను, బట్ ఈసారి రాయాల్సిన లెంగ్త్ మార్క్ టెస్ట్ టైర్ 2కి సంబంధించిన మార్క్ టెస్ట్ రాయాల్సి వస్తుంది. సో ఇది మీరు చేయాల్సింది. ముందుగా కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోండి, దాని తర్వాత వేరియస్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్, దాని తర్వాత టెస్ట్ చేయండి. టెస్ట్ అండ్ ప్రతిరోజు మనకి రేస్ ఇన్స్టిట్యూట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మీకు అన్నిటికి సంబంధించిన మెటీరియల్ టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీ టెస్ట్ కోసం ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ ఇన్ అవర్ యాప్, రేస్ ఫర్ జాబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు అందులో టెస్ట్లు అన్నీ ఉంటాయి, కనిపిస్తాయి. మీరు ఆ టెస్ట్ అనేది మీకు 1 వీక్ వరకు ఉంటుంది ఒక టెస్ట్ లైవ్లో. మీరు ఆ టెస్ట్ రాసుకోండి. 1 వీక్లో ఎప్పుడైనా రాసుకోవచ్చు, 1 వీక్ తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. సో మీరు ఆ టెస్ట్ రాసుకుంటారండి, సపోర్ట్ బాగా చేస్తుంది. ఎవరైతే స్టూడెంట్స్ రేస్లో జాయిన్ అవుతారో క్లాస్ రూమ్ కోచింగ్ కోసం, నేను చెప్పినటువంటి ఈ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఇచ్చే మెటీరియల్లో డిఫరెంట్ క్లాస్ రూమ్లో చెప్పే క్లాసెస్ కాకుండా డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్, అది ఈజీ, మోడరేట్ క్వశ్చన్స్ అండ్ డిఫికల్ట్ క్వశ్చన్స్, 3 లెవెల్ క్వశ్చన్స్ మీకు మెటీరియల్ ఇస్తారు, విచ్ ఈస్ హైలీ యూస్ఫుల్ ఫర్ అవర్ ప్రిపరేషన్. ఓకే, బట్ ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం మీరు చేసే పని ముందుగా ఇది చేసుకుంటూ రావడం. ఇదా ఎప్పుడు చేస్తారు అండ్ ఇంపార్టెంట్, సార్ ఎవ్రీడే ఎంత టైం మేము స్పెండ్ చేయాలి, ఏ సబ్జెక్ట్ మీద ఎంత టైం స్పెండ్ చేయాలి. మనకున్న 4 సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్ తీసుకోండి, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్, కంప్యూటర్స్ మీరు సొంతంగా చదువుకుంటారు, దాని పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. ఈ 4 సబ్జెక్ట్స్కి మీరు ఒక 10 గంటలు ప్రతిరోజు ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే, ఆ 10 అవర్స్లో మీరు చేయాల్సిన పని 4-3-2-1, 4:3:2 రేషియో. అంటే ఒక 10 అవర్స్ మీరు ప్రిపేర్ అయితే 4 అవర్స్ మీరు మ్యాథమెటిక్స్కి ఇవ్వండి, 3 అవర్స్ మీరు రీజనింగ్ కోసం ప్రొవైడ్ చేయండి, 2 అవర్స్ ఇంగ్లీష్ చేయండి, అండ్ 1 అవర్ జనరల్ అవేర్నెస్ చేసుకుంటారండి మీరు చేసే పని ఇది. లేదు ఒకసారి సబ్జెక్ట్ మీరు, ఇది బేస్డ్ ఆన్ మీ క్యాండిడేట్స్, ఒక జనరల్గా తీసుకుంటే, సార్ నేను మ్యాథమెటిక్స్ నేను చాలా బాగా చేయగలను, నాకు అంత టైం అవసరం లేదు, అలాంటప్పుడు మీరు మ్యాథమెటిక్స్ టైం తగ్గించుకోండి, రీజనింగ్ పెంచుకోండి. ఇది డిపెండ్స్ ఆన్ ది క్యాండిడేట్, ఒక స్టూడెంట్ వాళ్ళ ఎబిలిటీ, ఆ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉన్న దాన్ని బేస్ చేసుకొని మనం మీరు దాన్ని మార్చుకోవచ్చు. జనరల్ అవేర్నెస్కి ఎక్కువ ఇవ్వాలనుకుంటే జనరల్ అవేర్నెస్కి ఎక్కువ ఇవ్వండి. ఇది ఒక 10 అవర్స్ మీరు తీసుకుంటే, 10 అవర్స్ కంటే 15 అవర్స్ ప్రిపేర్ అవుతున్నారంటే ప్రపోర్షనేట్లీ దానికి తగ్గట్టుగా టైం మీరు స్పెండ్ చేసుకోండి. బట్ ఎవ్రీడే ప్రతి సబ్జెక్టు కవర్ చేయాల్సిందే.
ఎవ్రీడే ప్రతి టెస్ట్ రాయాల్సిందే. ఇనీషియల్గా టాపిక్ వేస్ టెస్ట్ రాస్తారు, దాని తర్వాత సెక్షన్ వేస్ టెస్ట్ రాస్తారు. ఒక 1 మంత్ మీరు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఎవ్రీడే ఒక మార్క్ టెస్ట్ అనేది కంపల్సరీ రాయాల్సిందే. మీరు టెస్ట్ చేసుకోండి, వేర్ ఆర్ యూ స్టాండింగ్, ఎన్ని చేయగలుగుతున్నారు, ఎంత టైంలో ఎన్ని చేయగలుగుతున్నారు, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ టైంలో మీరు ఆ టెస్ట్ రాసినప్పుడే మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఏ సెక్షన్ డిఫికల్ట్ అనిపిస్తుంది, ఏ సెక్షన్ టైం ఎక్కువ తీసుకుంటుంది, ఏ క్వశ్చన్స్, ఏ టాపిక్లో ఉన్న క్వశ్చన్ మీకు కన్ఫ్యూజన్గా ఉన్నాయి, టైం ఎక్కువ తీసుకుంటున్నారు, ఇవన్నీ మీకు క్లియర్గా అనలైజ్ చేసుకుంటే టెస్ట్ రాసాక మీకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత దాన్ని బేస్ చేసుకునే మీ ప్రిపరేషన్ మళ్ళీ చేసుకుంటూ ఉండండి, అది కరెక్ట్ అయ్యేలాగా. పర్టికులర్ టాపిక్ నాకు టైం పడుతుంది అనుకుంటే దాని మీద మళ్ళీ ఇంకా టైం ఎక్కువ పెట్టండి, వీలైనంత తక్కువ టైంలో అయ్యేలాగా చూసుకోండి. అంటే 1 అవర్లో మీరు టైర్ 1 రాస్తే 100 క్వశ్చన్స్ 1 అవర్లో చేయాలి కాబట్టి వీలైనన్ని క్వశ్చన్స్ మీరు చేయగలిగేలాగా మీరు చేసుకుంటారండి. మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే మీ ఒరిజినల్ ఎగ్జామినేషన్ విల్ బి యువర్ జస్ట్ అనదర్ మార్క్ టెస్ట్ అవుతుంది మీకు. మీరు పెద్ద టెన్షన్ పడకుండానే మీరు రాయబోయే యాక్చువల్ ఎగ్జామినేషన్ మీకు ఒక మార్క్ టెస్ట్ లాగానే అనిపిస్తుంది. అంత పర్ఫెక్ట్గా మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి. సో ఆ ప్లాన్ ఈజ్ ఇంపార్టెంట్. ముందుగా చేసుకునే ప్లాన్ మీకు చెప్పాను ఎలా చేయాలి మీరు అనేది, ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్. మీరు ప్లాన్ చేయడమే కాదు ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్, సీరియస్నెస్ ఇంపార్టెంట్. సో మీరు ముందు సీరియస్గా ఉండండి, ప్లాన్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, డెఫినెట్లీ సక్సెస్ మీకు షూర్గా వస్తుంది. అందులో డౌట్ ఏమాత్రం లేదు, చాలా బాగా చేయగలుగుతారు. సో ఇప్పుడు అనుకోకుండా మనకు 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఎస్ఎస్సి నుంచి, ఎంటీఎస్ ఉంది, సీజీఎల్ ఉంది, ఒకటే ప్రిపరేషన్ సరిపోతుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఎగ్జామినేషన్ సీజన్, దేని ఎస్ఎస్సి రాసే వాళ్ళు సహజంగా బ్యాంక్ కూడా కలిసే రాస్తారు, అన్ని ఎగ్జామినేషన్స్ కలిసే ప్రిపేర్ అవుతారు. ఆల్రెడీ బ్యాంకింగ్కి నోటిఫికేషన్ వచ్చింది, రైల్వే ఆర్ఆర్బీస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ కోసం వచ్చినటువంటి నోటిఫికేషన్, పీఓ క్లర్క్ 30th లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోవడానికి, అది ఉంది. వెరీ షార్ట్లీ మీకు క్లరికల్ రాబోతుంది, తర్వాత పీఓ వస్తుంది, ఐబీపీఎస్ పీఓ అండ్ రైల్వే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, ఎన్టీపీఎస్సీ అండ్ గ్రూప్ డి కూడా రాబోతున్నాయి, అండ్ మోర్ ఆల్ ఇంపార్టెంట్ ఎస్బీఐ నోటిఫికేషన్ రాబోతుంది. మోర్ దాన్ 15,000 వేకెన్సీస్తో క్లర్క్ అండ్ పీఓ 2 నోటిఫికేషన్స్ ఎనీ మూమెంట్ రావచ్చు. సో ఇది ఎగ్జామినేషన్ ప్రిపరేషన్, ఎగ్జామినేషన్ టైం ఇది. సో మీకు ఒక ప్రిపరేషన్ ఎన్ని ఎగ్జామినేషన్స్ పనికొస్తుంది, బట్ మీ ఫోకస్ సీజియల్ ఉంటే మాత్రం ఈ విధంగా చేసుకుంటారండి, సక్సెస్ డెఫినెట్గా మీకు వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్.